Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సోమ వీర్రాజుకు జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా? ఏపీలో జగన్ పథకాలు అనేకం ఉన్నాయి. వాటిని వివిధ సామాజిక వర్గాల లబ్ధిదారులకు కేటాయించారు. వాటి ఫలాలు ఫలితాలను రాజకీయంగా వైసీపీ భారీగానే కోరుకుంటోంది. ఈ సంగతి ఇలా ఉంటే జగన్ ఏపీలోని విపక్ష నేతలలో కొందరితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అందులో సిపిఎం నుంచి మధు, అలాగే ఆ పార్టీ సీనియర్ నేతలు ఉంటారు. ఇక బీజేపీలో కూడా సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు వంటి వారి పట్ల జగన్ సానుకూలంగా ఉంటారని ప్రచారమైతే ఉంది. బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు మీద టీడీపీ నాయకులు తరచూ చేసే విమర్శ ఒకటి ఉంది. తమ అధినేత చంద్రబాబుని తలుపు చెక్కతో కొట్టినట్లుగా గట్టిగా కామెంట్స్ చేసే సోము జగన్ విషయంలో మాత్రం తమలపాకుతో కొట్టినట్లుగా సున్నితంగా విమర్శలు చేస్తారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వంటి వారు తరచూ అంటుంటారు. ఇక సోము వీర్రాజు కూడా 2 ఏళ్ల క్రితమే కుర్చీ దిగిపోయిన చంద్రబాబుని ప్రతి విషయంలో తీసుకొచ్చి హాట్ కామెంట్స్ ఆయన మీద చేస్తూ ఉంటారు. దీంతో చాలా మందిలో జగన్ పట్ల సోము వీర్రాజు కొంత సాఫ్ట్ కార్నర్తో ఉంటున్నారా అన్న అనుమానాలైతే ఉన్నాయి. ఇక సోము వీర్రాజుకి రాకరాక 2015లో ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఆ పదవీ కాలం ఈ ఏడాది మధ్యలో ముగుస్తోంది. సోము వీర్రాజును బీజేపీ హైకమాండ్ సెలెక్ట్ చేసి నాటి సీఎం చంద్రబాబును ఒప్పించి మరీ ఎమ్మెల్సీగా చేసింది. ఇప్పుడు చూస్తే ఏపీలో బీజేపీకి 2 ఎమ్మెల్సీలు ఉంటే అందులో సోము రిటైర్ అయితే ఒకే ఒక్కడుగా విశాఖ నుంచి పీవీఎన్ మాధవ మాత్రమే ఉంటారు. పైగా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న సోము వీర్రాజుకు ఈ పదవి ఉండడం చాలా అవసరం కూడా. దాంతో జగన్ ఏమైనా చేయతను అందిస్తారా అన్న చర్చ 2 పార్టీల్లోనూ జరుగుతోందట. ఇంతవరకు ఏపీలో బీజేపీ వైసీపీల మధ్య బంధం ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాదు, తెలియదు కూడా. లోపాయికారిగా సాయాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇలా బాహాటంగా మాత్రం మద్దతిచ్చి పుచ్చుకోవడాలు లేవు. అయితే గత ఏడాది గుజరాత్కి చెందిన పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానిని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా జగన్తో మాట్లాడి ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపీగా చేసుకున్నారు. ఇప్పుడు అదే తరహాలో సోము వీర్రాజును కూడా మరోసారి ఎమ్మెల్సీగా చేయమని కేంద్ర పెద్దలు అడిగితే జగన్ నో చెప్పే ఛాన్స్ లేదని అంటున్నారు. పైగా సోముతో జగన్కి ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యం వల్ల కూడా ఇది సాధ్యపడుతుందని అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలవుతాయని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.